ఆంధ్రప్రదేశ్ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రాలు, తిరునామం ధరించి తిరుమల ఆలయానికి వచ్చిన వైఎస్ జగన్ కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ మార్గం ద్వారా వైఎస్ జగన్ ఏడు కొండలపై కొలువై ఉన్న కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకున్నారు. ఆలయంలో శ్రీవారి సేవలో గడిపిన వైఎస్ జగన్ కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. శాలువాతో సత్కరించి శ్రీవారి చిత్రాన్ని జగన్ కు అందించారు. జగన్ వెంట విజయసాయి రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ నెల 30న సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలోని కొబ్బరి పీచు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంబాజీపేట మార్కెట్ యార్డ్ ప్రక్కన ఉన్న పరిశ్రమలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే కొబ్బరి పీచు భారీగా దగ్ధమయ్యింది. ప్రమాదంలో దాదాపు 1 కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లిందని పరిశ్రమ యాజమాన్యం తెలియజేసింది. తాడేపల్లిలో నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది కలిశారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ జగన్ ను విశాఖ సిపి మహేష్ చంద్ర లడ్డా మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డి పాలెంలో ఆర్చిని ధ్వంసం చేసిన సంఘటనపై గుంటూరు రూరల్ ఎస్పీ ఎస్వి రాజశేఖర్ బాబు తీవ్రంగా పరిగణించారు. సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలక్ష్యం వహించిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణను విధుల నుండి సస్పెండ్ చేసినట్లు, రొంపిచర్ల ఎస్ఐ పి రబ్బానీని ఈఆర్కు పంపుతున్నట్లు తెలియజేశారు. చట్టాన్ని అతిక్రమించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808098, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, దీపూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో 1. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి.